జాతి కోళ్ళు, తర్వాత దూరు కోళ్ళు అంటారు, భీమవరం కడక్నాథ్ కోళ్ళు, మామూలుగా అసీలు, ఇవన్నీ ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలు వచ్చేసి పిల్ల దేశ జాతి అది
కోళ్ళకు సంబంధించి దాని బ్రీడర్ 25,000 30,000 అట్లా ఉంటుంది. ఆ పిల్లలు వాటి పిల్లలు వచ్చి చిన్న పిల్లలు వచ్చేసరికి చిన్న పిల్లలే 2,000 11,000 అట్లా ఉంటాయి చిన్న పిల్లలు. అవి అవి పెద్ద అయితే పట్టా పుంజులు అంటారు అట్లా నెల ఆ టైం వచ్చేసి అవి కూడా 15,000 20,000 అట్లా ఉంటుంది. ఇవి పళ్ళ పుంజులు వచ్చేసి 10,000 15,000 అట్లా ఉంటుంది. అవి బ్రీడర్స్ అయితే తక్కువగానే ఉన్నాయి 1-2 వాటి పిల్లల పట్టా పుంజులు అయ్యేపాటికి ఇంకా రాసీలు చేసుకుంటా ఉంటున్నాము. ఈ బెర్స్ జాతి మాత్రం ఎప్పటికప్పుడు అవి ఎక్స్ట్రా కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. అవి ఏంటంటే ఇవి ఎట్లా పెంచుకోవాలనుకున్న వాళ్ళు పదేసుకోవాలనుకున్న వాళ్ళు అలా ఎక్స్ తీసుకెళ్తుంటారు. ఎక్స్ 100 ఒక్కొక్క ఎగ్ వచ్చి 150-200 అలా ఉంటుంది. అవి చిన్న చిక్స్ 500-600 అలా ఉంటుంది. 10-15 రోజులపై అలా కూడా ఆ రోజు కూడా అలా తీసుకెళ్ళా కానీ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ అది కోడి వచ్చేసే పాటికి మళ్ళీ 2,500 3,000 అలానే ఉంటుంది. కోడి వచ్చేసరికి 5-6 నెలలు వచ్చేపాటికి ఇంకా అవి గుడ్లు పెట్టడం స్టార్ట్ అవుతుంది. అవి సీజనల్ ఇప్పుడు అంటే ఇక్కడ అదే ఉంటుంది. మనం పదగేయకుండా ఉంటే కదా 10 రోజులు 10-12 రోజుల గ్యాప్లోనే ఇప్పుడు మళ్ళీ గుడ్లు పెట్టాల్సి వస్తుంది. అవి వెయిట్ కూడా బాగా ఎక్కువ వస్తాయి. కోడి కానీ పుంజు కానీ వెయిట్ 5 కేజీలు 6 కేజీలు అలా వస్తుంటుంది. బెర్స్ జాతి మామూలుగా ఏంటంటే చికెన్కి అలా కమ్ముకునే వాళ్ళకి బెర్స్ జాతివి వస్తుంది. అవి బాగానే ఉంటుంది. మాకు ఎక్కువగా అవే సేల్ అవుతుంది. పండగ సీజన్లోనే కానీ పంది పుంజులు అనేది ఎక్కువగా చికెన్కి అని బెర్స్ అవి అసిల్వి అవే ఎక్కువగా సేల్ అవుతుంది. మామూలుగా అయితే అండి బెర్స్ జాతి చికెన్ పర్పస్ తీసుకున్నా కానీ ఇంక మేము లైవ్ కిందనే ఇస్తాము. అయితే అది ఎందుకంటే 5 కేజీలు 6 కేజీలు ఎలాగ ఈజీగా ఎలాగో ఉంటుంది. అది 2,500 3,000 ఇంకా అలానే ఇస్తాము. ఇంక మామూలుగా ఇంకా అసలు అచ్చం ప్యూర్ నాటుకోడి అనుకున్నప్పుడు మాత్రం అది లైవ్ 700-800 1,000 అంటే అంటే కోడిని బట్టి ఇంకా అట్లాగేస్తుంటాము. మామూలుగా చికెన్ అది వచ్చేసి 600-700 తక్కువ అయితే ఏమంటుంది అండి లైవ్ అయినా కానీ పొట్టేల మాంసంతో సమానంగా ఇంకా కాకపోతే 100-200 ఎక్కువగానే ఉంటుంది ఇది నాటుకోడి మాంసం అనేది. ఎందుకంటే హెల్త్కి నాటుకోడి మాంసమే మంచిది అని అంటున్నారు. ఈ కడకనాథ్ అయితే ఇంకా ఎక్కువ రేటు. అది కేజీ అది ఒక్కొక్క కోడి వచ్చి కేజీ లోపే ఉంటుంది. అది కేజీ 1,000 రూపాయలు 1,200 వరకు ఉంటుంది. ఆ కడకనాథ్ పూర్తి బ్లాక్ అది గుండెకి కానీ లేదా బీపీ షుగర్ ఉన్నాళ్ళకి కానీ హెల్త్కి ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు. అందులో ఆడవాళ్ళకి చాలా మంచిది అంటారు. కానీ ఇప్పుడు ఏంటంటే హెల్త్ కాన్షియస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు కరోనా సీజన్లో ఎక్కువగా ఇప్పుడు కడకనాథ్ కానీ ఇప్పుడు నాటుకోడి కానీ నాటుకోడి చికెన్ మాంసాలన్నీ ఇంకా ఎక్కువగా ఇంకా బాగా సేల్ అవుతున్నాయి. స్టార్ట్ చేసి 1.5 సంవత్సరం అలా అవుతుందండి. ఫస్ట్ స్టార్ట్ చేసి అంటే ఫస్ట్ 1-2 కోళ్ళు అలానే పెట్టింది. ఏదో సరదాగా అలానే ఉంటేనేవే అన్నట్టుగా పెట్టి అది పెంచుకుంటా పోయి ఫస్ట్ గుడ్లు కానీ కోళ్ళు కానీ సేల్ చేయటం అలాగే లేదు. అది పెంచుకుంటా పోయి అవి ఒకటే దొంగదానికి పెరిగి అవి బాగా ఎక్కువగా అయినాయి. ఫస్ట్ 150-200 అలా అయినాయి. 1.5 సంవత్సరం అయినాయి మేము స్టార్ట్ చేసి. ఇప్పుడు గత 2-3 నెలలు బట్టి అమ్మడం స్టార్ట్ చేసాము. నెలకి 20,000 30,000 అది అలా తగ్గకుండా వస్తుంది. అంటే మన అవసరాన్ని బట్టి ఒకసారి బొక్కుగా 10-15-20 కోళ్ళు అలా అవసరాన్ని బట్టి అమ్ముకుంటే మనకు కావాల్సిన అమౌంట్ వస్తుంది. ఏదైనా పిల్లల అవసరాలకైనా ఏదైనా కానీ ఇంటి అవసరాలకైనా కానీ ఇంటి దగ్గర ఖాళీగా ఉంటే మా ఇద్దరు ఇంట్రెస్ట్ ఉంటే క్లబ్ ఓపెన్ ప్లేస్ ఉంటే క్లబ్ కొంచెం ఊరి బయట కానీ ఇంటి దగ్గరలో కానీ ఒక పోస్ట్ ఎన్నో అవసరం లేదు. ఒక 4-5 కోళ్ళు ఒక పుంజు పెట్టుకొని అవి వాటి గుడ్లు అవి పూతకేసుకుంటా జాగ్రత్త చేసుకుంటా ఉంటే పిల్లల అవసరాలకు కానీ కుటుంబ అవసరాలకు కానీ ఏవైనా చిన్న చిన్న అవసరాలకి సరిపోతుంది. ఈ కోళ్ళు వీటి పెంపకాల గురించి మనం ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పేది ఏమీ లేదండి. మన చిన్నతనంలో మన అమ్మమ్మలు తాతయ్యలు ఇవి కోళ్ళు పెంచడం ఇవన్నీ మనం చూస్తుంది చేస్తుంది. అంటే మన చిన్నతనంలో మనకి తెలవక అవి ఇంట్లో ఆగం చేస్తున్నాయి అవి అని ఎంతో చదివించుకుంటా అట్లా ఉన్నాము. ఇప్పుడు అదే మన అవసరానికి ఉపయోగపడతా ఉన్నాయి. ఇప్పుడు ఈ నాటుకోళ్ళు పెంచడం వల్ల ఇప్పుడు మనకు ఉపయోగపడటం ఏదన్నా చిన్న చిన్న అవసరాలకు అన్నీ ఉపయోగపడుతుంది. ఈ మన పూర్వీకులు చేసుకున్న పనులు ఇప్పుడు మనం చేసుకున్న మనకి చాలా ఉపయోగపడుతుంది. ఏదంటే గేదెల పెంపకం అయినా కానీ పశువులు ఏమైనా కానీ కోళ్ళు
ఉంటే ఇప్పుడు మామూలుగా చేసే కొంది ఎవరికి అనుభవం వస్తుంటది ఎలా చేయాలి ఏంటి అనేది